الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك لآيات لقوم يتفكرون ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అనురాగపు సంద్రం అలక, అనుబంధపు సుగంధం అలక. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వమిన్ ఆయాతిహి అన్ ఖలఖ లకుమ్ మిన్ అన్ఫుసికుమ్ అజ్వాజ, ఆయన మీకోసం మీ జాతి నుండే మీ భాగస్వాములను సృజించాడు. వారి దగ్గర మీరు సౌఖ్యం పొందడానికి, ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలను, దయాదాక్షిణ్యాలను కూడా జనింపజేశాడు. ఇది కూడా ఆయన సూచనలో లేనిదే. యోచించే వారికి ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. అభిమాన మిత్రులారా, కొంచెం తీపి, కొంచెం చేదు, కొంచెం వగరు, కొంచెం పులుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఈ షడ్రుచుల సమ్మేళనమే మన జీవితం. మన జీవితం ఈ సకల అనుభూతుల సమ్మిశ్రమమే. సంతోషం, దుఃఖం, శాంతం, కోపం, అలక, బుజ్జగింపు, మాట, మౌనం, నవ్వు, ఏడుపు, ఇలాంటి భావోద్వేగాల సమ్మేళనం సమ్మిశ్రమం మన జీవితం. ఆ విషయానికి వస్తే ఇవన్నీ కలగలిస్తేనే జీవితం అందంగాను ఆహ్లాదంగాను ఉంటుంది. అయితే అవన్నీ సమపాళ్ళలో ఉంటేనే శ్రేయస్కరం, క్షేమమును. ఇక పరిస్థితులు ఎలా ఉన్నా మనం స్థితప్రజ్ఞతను అలవర్చుకునేందుకు నిరంతరాయంగా ఆత్మవంచన లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇంకా అభిమాన మిత్రులారా, అలక అంటే ఏమిటి? ఒక నిశ్చితమైన ఫలితాన్ని కోరి
ఒక పథకం ప్రకారం ఆ పనిని సాధించుకోవడం కోసం కోపం వహించడు. ఈ కోపం తెచ్చుకున్నదే అయి ఉంటుంది, కానీ ఆవేశంతో కూడిన కోపం కాదు. చిన్నపిల్లలు తామనుకున్నది సాధించుకునేందుకు పెద్దవాళ్లను ఒప్పించేందుకు అలుగుతారు. ఆ విషయానికి వస్తే అలకకి కారు ఎవరు అనర్హం. అసలు మనలో అలక తెలియని వ్యక్తి ఎవరైనా ఉంటారండి? అలక అంటే కేవలం ఆడవారికి మాత్రమే సొంతమా? మగవారిలో అలక ఉండదా అంటే ఉంటుంది, కానీ తేడా అనేది వెలిబుచ్చే రీతిలో ఉంటుంది. పురుషులు కోపం తెచ్చుకోవడం, రంకెలేయడం, నాలుగు మాటలు అని ఊరుకోవడం పురుషులు చేసే పనైతే, నా మనసును నొప్పించిన విషయం ఇది అని నోరు తెరిచి చెప్పుకోలేక మౌనంగానే తన మనోగతాన్ని అలక ద్వారా తెలియజేస్తుంటారు ఆడవాళ్ళు. అమ్మ అలిగిందని, తాత ఏదో అన్నాడని, అమ్మమ్మ నాన్నమ్మ తిట్టిందని, పిన్ని కొట్టిందని, మామ మిఠాయి కొనిపెట్టలేదని, ఇవి పిల్లలు చూపే అలకలు. కొడుకు పట్టించుకోవడం లేదని, కూతురు కాల్ చేయడం లేదని, కోడలు మర్యాద ఇవ్వడం లేదని, మనవళ్ళు మాట్లాడడం లేదని, నవతరంలో వినయం లేదని, తన వారైన ఎవ్వరూ తమను పట్టించుకోవట్లేదని పెద్దలు చూపే అలుకలన్నీ నిజంగా ప్రేమను చాటుకునే చిరుజల్లులే. అర్థం చేసుకోవాలే గాని అనురాగపు సంద్రం అలక, అనుబంధపు సుగంధం అలక. ఇంత తెలుసుకున్న తర్వాత ఇకపై మనము కూడా అలక బూనాల్సిందే అని అనిపించక మానదు. అభిమాన మిత్రులారా, అలగడం రాజీపరుచుకోవడం అనే ఈ చిలిపి కయ్యంలో ప్రేమ పాత్ర అనేది అధికం ఉంటుంది, ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుంది. బంధం అనుబంధం అంటేనే ఒకరు అలగడంలో పర్ఫెక్ట్గా ఉండాలి, మరొకరు రాజీపరుచుకోవడంలో పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే ప్రతి వస్తువు స్థాయిని నాణ్యతను కొలవడానికి ఒక స్కేల్ అనేది, ఒక మీటర్ అనేది ఉంటుంది. మరి ప్రేమకు సంబంధించిన థర్మామీటర్ ఏమిటంటే అదే అలక. నిజంగా అలిగే వ్యక్తి అతనికి ఎంత నమ్మకం అండి? తనను రాజీపరుచుకునే వ్యక్తి ఉంటాడు అన్నాక అతని నమ్మకాన్ని మనం చూడాల్సి ఉంటుంది. అలాగే అభిమాన మిత్రులారా, అలిగిన వ్యక్తిని మనం రాజీపరుచుకునే క్రమంలో అనేక సందర్భాల్లో కొన్ని తీపి జ్ఞాపకాలను కూడా మనం గుర్తు చేసుకుంటుంటాము. కొన్ని మధుర జ్ఞాపకాలు కూడా మన జీవితంలో చిగుళ్ళు పోసుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రేమలో, అనురాగంతో, అన్యోన్య దాంపత్యంలో ఈ చిర్రుబుర్రులు, చిలిపి చేష్టలు ఉంటేనే అందం. అభిమాన మిత్రులారా, జీవన ప్రయాణంలో చాలా తక్కువ వ్యక్తులే ఉంటారని, వారు గనక అలిగారంటే వారి రాజీపరుచుకోవడానికి ఎలాంటి వస్తువునైనా సరే తృణప్రాయంగా త్యాగం చేసేయాలనిపిస్తుంది. నిజంగా సంసార సాగరం అన్నాక ఆ మాత్రం సర్దుకుపోవాలి. మరి అభిమాన మిత్రులారా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. ఆ విషయానికి వస్తే ఆడవారి మౌనానికి కూడా అర్థాలు వేరువేరుగా ఉంటాయి. అలిగి అలివేని అలక పాన్పుపై మూడంక వేస్తే ఆ భర్తకు ఆమెను మారాం చేయడానికి తల ప్రాణం అనేది తోకకొస్తుంది.
తను ఎందుకు అలిగిందో తెలియక జుట్టు పీక్కుంటాడు. అసలు నేనేదైనా చేసినందుక, నేనేదైనా చెయ్యనందుక, నేనేదైనా అనినందుక, నేనేదైనా అననందుక, నేనేదైనా అనకూడని విధంగా అననందుక అన్నందుక ఎందుకు? కనుక అడప దడప ఇద్దరు అలిగితేనే అందం, అలక తీరి కలిసేదే అందమైన బంధం అన్నారు అభిమాన మిత్రుల. వాన వెలిశాక ఎంత హాయిగా ఉంటుందో భాగస్వామి అలక మానాక కూడా అంతే హాయిగా ఉంటుంది. భాగస్వామి అలిగినప్పుడే అనుకోని అతిథులు ఒకవేళ వచ్చారంటే ఇక వారి ముందు పడే యొక్క తిప్పలు అబ్బో మామూలుగా ఉండవు. అరువుకు తెచ్చుకున్న యొక్క చిరునవ్వుని పంచే భార్య మీద భర్త కృతజ్ఞత చూపిస్తే ఆ చిరునవ్వు కూడా సొంతమైనట్టే కదండి. నా కోసం కాదు పరువు కోసమే కదా ఆమె అలా నటించింది అనేది అతని మాట అయితే అది అగ్నికి ఆజ్యాన్నే చేరుస్తుంది. అతిథులు వచ్చినప్పుడు అలిగి ఉన్న దంపతులు వారి ముందు సఖ్యతగా ఉన్నట్టు నటించినప్పటికీ అందులో కూడా దాగున్నది పరస్పర యొక్క ప్రేమే. కనుక అభిమాన మిత్రులారా, పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే భార్య అలిగితే మంచి భర్తకు ఇష్టమట. ఎందుకంటే ఆ అలుకనుచే అతను సాంత్వనం పొందుతాడట. అలాగే కోపం ఒకంతటికి తగ్గని మానసిక జాడ్యం అలక, కోపం లాంటి చిరు కోపం కానీ ఒక చిలిపి యొక్క చిన్న కయ్యం అలుక అన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమాన మిత్రులారా, కోపానికి తెలిసిన భాష అతిక్రమణం, అలుక నేర్పిన భాష మౌనం. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఈ విషయంలో మనందరికీ ఆదర్శం. ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారిని ఉద్దేశించి ఇన్ని లఅరిఫు గదబకి వరిదాకి, నేను ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, ఎప్పుడు నువ్వు చిరుకోపంతో అలకబూని ఉంటావు అన్న విషయం అనేది నాకు తెలిసిపోతుంది అన్నారు. అది విన్న ఆమె ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా మనోగతాన్ని తమరు ఎలా తెలుసుకుంటారు అని ప్రశ్నించినప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇన్నకి ఇదా కుంతి రాదియా కుల్తి బల వ రబ్బు మహమ్మద్ వ ఇదా కుంతి సాఖిత కుల్తి ల వ రబ్బు ఇబ్రాహీం. సుబ్హానల్లాహ్. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అవును మీరు చెప్పినది నిజమే మహమ్మద్ ప్రభు సాక్షిగా అని ఆనందాన్ని వెలిబుచ్చుతావు, అదే నువ్వు అలిగినప్పుడు ఎంత మాత్రం కాదు ఇబ్రాహీం ప్రభు సాక్షిగాని చెబుతావు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినప్పుడు హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు అన్నారు, అజల్, తమరు అన్నది అక్షర సత్యం. అయితే ఆమె చెప్పిన ఒక మాట ఏమిటంటే లస్తు వహాజురు ఇల్లా ఇస్మక్, ఉదయ ప్రవక్త నేను అలకబూరిన ఆ సమయంలో చిరుకోపంతో ఉన్న ఆ సమయంలో కూడా కేవలం మీ పేరు మాత్రమే నా నోటి నుండి రాదు కానీ నా మనసు మీ ప్రేమతో ఉప్పొంగుతూనే ఉంటుంది అని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మనసెరిగితే జీవితం మకరందమయమవుతుంది. అభిమాన మిత్రులారా, ప్రవక్తలందరి నాయకులు అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం అంతటి మహామహులే, అలక తర్వాత ఆనందాలకు దాసోహమన్నారు అంటే నేడు మన పరిస్థితి ఎలా ఉందండి? మనలాంటి సామాన్య మానవ మాత్రుల్లో మాత్రం అలక అనేది చిలికి చిలికి గాలివాన అవుతుంది. ఇప్పుడు ఉన్న మన బిజీ లైఫ్లో అలకలు కానీ ఊరడింపులు కానీ కరువైపోతున్నాయి. భార్య అలిగిందని భర్త సముదాయించే సమయం కానీ, భర్త అలిగాడు అని భార్య గమనించే పరిస్థితి కానీ ఉండడం లేదు. ఎవరి అవసరాలు వారి, ఎవరి అదుర్దా వారిదే, పర్యవసానం ఊహకందనిదే అవుతుంది. ఇక్కడ కావలసింది కేవలం ఒక లాలస,
కేవలం ఒక పలకరింపు, కేవలం ఒక చిన్న యొక్క అనుభూతి, కేవలం ఒక చిన్న బహుమతి. ఒకరంటే ఒకరికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుసుకునే ఒక ఉత్తరం, ఒక ఎస్ఎంఎస్, అలాగే ఒక ఈమెయిల్. ఇలా మన కమ్యూనికేషన్ని పెంచే అంశం ఏదైనా కావచ్చు అభిమాన సోదరులారా, లోపల ఒకరి మీద ఒకరికి దాగి ఉన్న ప్రేమను బలపరిచే కారణం అలకే అవుతుంది అంటే ఆ ఆనందాన్ని అందరూ సొంతం చేసుకోవాల్సింది. ఇక అభిమాన మిత్రులారా, మిత అలక అనేది ప్రమోదం, అతి అలక అనేది ప్రమాదం. అలగడం అమ్మ ఆయిషా రజియల్లాహు గారి యొక్క సాంప్రదాయం అని కొందరు అంటారు, అలాగే రాజీ పరచడం రసూల్ వారి సాంప్రదాయం అని ఇంకొందరు అంటారు. అలా అనుకున్న యొక్క ఆడపడుచులు అలగడాన్ని తమ హక్కుగా భావించి మగవారిని 1000 చెరువుల నీళ్లు తాగించే ప్రయత్నం చేయడం ఎంత మాత్రం సబబు కాదు. అభిమాన మిత్రులారా, ఏదైనా సరే అతిక్రమించింది అంటే అనర్థదాయకమే కదండి. అలక కూడా శృతి మించిన తరచు ఇలానే జరుగుతూ ఉన్నా మనసులు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయిందంటే భార్యాభర్తలు యొక్క మధ్య ఉన్న దూరం మరింత పెరిగే యొక్క అవకాశము ఉంది. అలకని ఆయుధంగా ఎంచుకున్న వారికి దాన్ని ఎప్పుడు ఎలాంటి విషయంలో ఉపసంహరించుకోవాలో, వ్యక్తపరచాలో కాదు ఉపసంహరించుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ఇలా కాకుండా దాన్ని ఒక ఈగో ప్రాబ్లంగా మార్చుకున్నట్లయితే ఆ చిక్కును విడదీయడం అనేది ఎవరి తరం కాదు. ఎదుటి వ్యక్తి మానసిక ప్రవర్తనను గమనించి అలకను ప్రదర్శించాలి. అలక మీద ఉన్నవారు పూర్తి స్థాయిలో ముడుచుకుపోయి మౌనంగా ఉండడం అలక కాదు. ఎదుటి వారితో సంభాషిస్తూనే తాము ఏ విషయంలో హత్ అయ్యామో తెలియజేయాలి. అలా అయితేనే అలక ఆట విడుపు అయ్యి ఇద్దరు వ్యక్తుల ఆనందాన్ని పెంచుతుంది. అభిమాన మిత్రులారా, భాగస్వామి అలిగిందన్నక విషయం గుర్తించకుండా ఎవరి ధోరణి వారిదే అయితే తనకేం కావాలనే విషయాన్ని కనీసం గుర్తించలేని స్థితిలో ఉన్నారని కోపం ఎక్కువైతే అనర్థాలకు అది దారి తీస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, సాధించే భాగస్వామి ఉంటే ప్రతి విషయానికి అలుగుతూనే ఉంటుంది, ఇలానే జరుగుతూ ఉంటుంది. మాట మాట అనుకుంటూ పోతే ఇక ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయే అవకాశము ఉంటుంది. కొందరు తాము అలిగితే ఆ విషయం ఎదుటి వారికి తెలియజేయడానికి తమకి నష్టం చేసుకుంటారు సోదరులారా. ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. ఉదాహరణకి తిండి తినడం అనేది మానేస్తారు, శరీరాన్ని గాయపరుచుకుంటారు, ఇలాంటి అనేక విపరీతమైన చర్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు. కనుక అభిమాన మిత్రులారా, ఆడవారి కోపంలో అందం ఉంది, ఆడవారి కోపంలో అనర్థము కూడా ఉంది. ఎలా అండి? పంతానికి పోయేంత, సంబంధాలను తెరిచేంత అలకను అల్లా సుబ్హానహు తాలా కూడా ఇష్టపడడు. కనుక పెద్దలన్న మాట ఏంటంటే, అలిగే బిడ్డతో చెలిగే గుడ్డుతో వేగడం కష్టమన్నారు. కనుక అలక ఆనందదాయకమే కానీ కొన్ని సందర్భాలలో అనర్థదాయకం కూడా. ఉదాహరణకు మానవ చరిత్ర మనం తీసుకున్నట్లయితే, ఆడ గయ్యాళి అయిన ఒక అందమైన స్త్రీ అలుక వహించి అలుక తీర్చవచ్చిన తనను మోహించిన రాజుతో ఏకంగా దైవ ప్రవక్త అయిన మహామౌలైన హజరత్ యహయా అలైహిస్సలాం గారి తలను బహుమానంగా తెమ్మని అడిగింది. ప్రియురాలి అలక తీర్చాలన్న ఆరాటంలో ఆ పరమ పాపి అయిన పలికి మాని యొక్క పరుష మాలోకం ఏకంగా ఆ మహాత్ముని తలని పళ్ళెంలో పెట్టి ఆ ఆడదయ్యం అలక తీర్చాడు. ఆ రకంగా అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇక అభిమాన మిత్రులారా, అంతిమంగా ఆఫీసులో అలక కూడదు. ఆఫీస్ అన్నాక అభిమాన మిత్రులారా, భిన్న మనస్తత్వాలు ఉంటాయి, వ్యక్తిత్వాలు ఉంటాయి, అలాగే అలాంటి వ్యక్తులతో మనం కలిసి అనేది పనిచేయాల్సి ఉండేది. మాట పట్టింపులు, చిన్న తగాదాలు అనేవి సాధారణమే. కొందరి తీరు వల్ల పనిపైన ప్రభావం పడుతుంటుంది కూడా. అలాంటి వారితోనే మనం సంసారం చేయాల్సి ఉంటుంది, ముందుకు సాగాల్సి ఉంటుంది. మరి ఇంట్లో చిన్న చిన్న తగాదాలు సాధారణమే కదండి, అప్పుడేం చేస్తాము? వీలైతే సర్దుకుపోతాం, లేదంటే అలక చూపిస్తాం.
మరి ఆఫీసులో అలకంటే కష్టమే, దూరంగా ఉండడము కూడా సాధ్యం కాబట్టి కాదు. కాబట్టి సమస్య ఎంత పెద్దదో ఆలోచించుకోవాలి. వ్యక్తిగతం కాదనిపిస్తే అంతటితో వదిలేయడమే మేలు. వాదనకు దారితీసే ఏ విషయాన్ని మనం అనేది అలవాటు చేసుకోకూడదు. అన్యదా అనేక ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, చాలామంది అంటుంటారు వాళ్ళని పీకేయాలంటే మాకు క్షణం పట్టదు అని. అలాగే మనం కొందరి విషయంలో చెప్తాం మాకు క్షణం పట్టదు అని. అలాంటి విషయాల వ్యక్తుల విషయంలో మన కోపానికి ఆగ్రహానికి ఆవేశానికి గురవుతూ ఉంటాం. అయితే మన కోపావేశాలను మనం అదుపులో పెట్టుకోవాలి. అక్కడ ప్రదర్శించడం అనేది ఖచ్చితంగా ఆ సంఘ నీతి అనిపించుకోదు. అలాగే మనకు పిల్లలు ఉంటారు, మనకు ఇంటి బాధ్యతలు ఉంటాయి, మన బాధలు మనకు ఉంటాయి, మన పాటలు మనకు ఉంటాయి. అయితే అవన్నీ ఎదుటి వాళ్లకు తెలియాలని రూల్ ఏమీ లేదు కదండి. వాళ్ళేమనుకుంటారు, ఎప్పుడు ఇతను అందుబాటులో ఉండాలి, ఎప్పుడు నవ్వుతోనే పలుకరించాలి అన్న యొక్క ఆలోచన వారికి ఉంటుంది. కనుక మనము సైతం మన భావేశాలను కానీ మన యొక్క సమస్యలను కానీ ఆఫీసు వరకు మోసుకెళ్ళకూడదు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, సంఘంలో మనం బతకాలి అంటే ఎంతసేపు మన కోణం నుంచే మనం ఆలోచించడం కాదు, ఎదుటి వారి కోణం నుంచి కూడా మనం ఆలోచించే యొక్క అలవాటు చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా నేడు అనేది అవశ్యం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏమంటాడంటే, నేను ఎవరికి ఏం సహాయం చేయను, అయితే అందరూ నాకు సహాయపడాలి. కుదురుతుందండి? అందరి మీద నేను అలుగుతాను, రంకెలేస్తాను, కోపగించుకుంటాను, ఎవడు నా విషయంలో అలగకూడదు, రంకెలేయకూడదు, కోపగించకూడదు, సాధ్యమండి? అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం సంఘ జీవితంలో అందరితో కలిసి జీవించేటప్పుడు మాటి మాటికి వెళ్ళి సహుద్యోగుల పట్ల వారి విషయంలో వెళ్ళి షికాయతు చేయడం, వారి కూపీలు లాగడం, రంధ్రాన్వేషణ చెయ్యడం, ఏ రకంగా ఇతని కాలు పట్టి లాగేయాలని మనం అనేది కుట్రలు పన్నడం అనేది అభిమాన మిత్రులారా చాలా భయంకరమైనటువంటి అలవాటు. కనుక ఇలా మనం చేసినట్లయితే చెడపుకురా చెడేవి అన్నట్టుగా వారిని చెడగొట్టాలనుకున్న మనము మనం తవ్వుకున్న యొక్క ఆ గుంతలో మనమే పడే యొక్క ప్రమాదం ఉంది. కనుక అభిమాన మిత్రులారా, అంతిమంగా అసలు అలగడమే ఎరుగని మహితాత్ములైన మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే అనేక సందర్భాలలో అలిగారు. ఆయన సహచరుల శిక్షణార్థం ఎన్నో సందర్భాల్లో చిరుకోపాన్ని ప్రదర్శించి వారికి కావాల్సిన యొక్క సుశిక్షణను ఇచ్చి మానవ జాతి రతనాలుగా వారిని నిలబెట్టారు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి మన జీవితంలో సైతం అన్ని అలకల్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే అప్పుడప్పుడు మన పిల్లల విషయంలో, అలాగే మన కింద పనిచేసే వారి విషయంలో వారితో మాట్లాడుతూనే సంభాషిస్తూనే ఈ అలుకను ప్రదర్శించి వారిలో ఉన్న ఆ లోపాలను బలహీనతను దూరం చేసి వారిని బలమైన వ్యక్తులుగా మార్చే ప్రయత్నం అనేది మనం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏదేమైనప్పటికీ అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవిస్తూ ఆ అలకను మనం అనురాగపు సంద్రంగా, ఆ అలకను మనం అనుబంధపు సుగంధంగా మార్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకు ఫిల్ ఖురాన్ అల్ హకీమ్ వనఫఅని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వద్ధిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.